గురువారు నమస్కారం అండి. నా పేరు రాజు. నా వయసు 22 సంవత్సరాలు. గత 2 సంవత్సరాలుగా నేను ఆయాసంతో బాధపడుతున్నాను. ఎన్నో మందులు వాడాను, అయినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. మీ వీడియోస్ రెగ్యులర్గా వాచ్ చేస్తుంటాను. నా ఆయాసం కొరకు ఏదైనా సలహా ఇస్తారని చెప్పేసి అడుగుతున్నాను. నమస్కారం రాజుగారు. ఈ ప్రకృతి విధానంలో నుండి అన్ని దీర్ఘరోగాలతో పోలిస్తే ఫస్ట్ తగ్గే దీర్ఘరోగం ఆస్తమా అన్నమాట. కానీ ఇది తగ్గటానికి ఎంత సింపుల్గా 10-15 రోజుల్లో తగ్గుతుంది. కానీ మీరు కొంచెం కష్టమే ఈ విధానం అట్లాంటి ఆచరించాలంటే. మీరు ముఖ్యంగా సాల్ట్ విషయంలో జాగ్రత్త పడండి. వండేటప్పుడు ఉప్పు వేయద్దు, దింపి తినేటప్పుడు తినలేకపోతే పైన ఇట్లా చల్లుకోండి. సైంధవులవనం ఉప్పుకి ఆస్తమాకి సంబంధం, ఎందుకంటే మనం తిన్న ఉప్పు శ్వాసనాళాల్లో అంచులమట పేరుకొని గాలి గొట్టాలని మూసేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గాలి గొట్టాలు ముడుచుకుంటాయో గాలి సరిగా వెళ్ళదు, ఇన్హేలర్ ట్యాబ్లెట్ వేస్తే తెరుచుకుంటాయి. ఉప్పు ముడవటం, మందేసి తెరవటం మనం చేసేది. అందుకని ఉప్పు కన్స్ట్రిక్ట్ చేసేస్తుంది ఆ గాలి గొట్టాలని. ఉప్పు లేకుండా ఆహారం తింటే ఎంత స్పీడ్గా ఆయాసం తగ్గుతుందో, కానీ ఇది ఎవరికీ తెలియదు. ప్రాక్టికల్గా చూసుకోండి. 10-15 రోజుల్లో ఇన్హేలర్ ట్యాబ్లెట్ పోతుంది. నేను అన్నట్టు ఉప్పు మానేసి మనం చూపించే వంటలు తింటే, ఇట్లా వెంటనే ఉప్పు మానలేరనుకోండి, చివరిలో చల్లుకు తినండి, నిదానంగా మానటానికి ట్రై చేయండి. ఉదయం పూట కాస్త న్యాచురల్ డైట్ మనం తినమంటాం కదా, అలాంటి మొలకలను మీరు పచ్చిగా ఉన్నప్పుడు తినలేకపోతే కాస్త ఉడకబెట్టుకుని గుగ్గిళ్ళలాగా తాలింపు పెట్టుకునేనా, ఉప్పు లేకుండా కాస్త నిమ్మరసం పిండుకుని కాస్త టమోటా ముక్కలు ఇట్లాంటివి వేసుకుని చక్కగా తినండి, న్యాచురల్గా తినండి. సాయంకాల పూట కాస్త ఏదన్నా న్యాచురల్ ఫుడ్, ఎక్కువగా ఫ్రూట్స్ లాంటివి తినండి. 3 పూట్ల ఆహారం మార్చుకుంటూ మంచినీళ్ళు గోరువెచ్చగా త్రాగటానికి ప్రయత్నం చేయండి కుదిరినప్పుడల్లా. ఇలాంటివి చేస్తూ పంచదార, స్వీటు, చాక్లెట్, బిస్కట్టు, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ లాంటివి తగలకుండా చూసుకోండి. అవి శ్లేష్మాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి, అంచేత గాలి ఆడకుండా అడ్డుని అవి కలిగిస్తుంటాయి. అంచేత అలాంటివి మానేసి ఇలాంటి ఆహారాలు తింటూ 10-20 రోజులు మందు తగ్గించుకుంటూ నిదానంగా మందు మానేసేస్తారు. మీరు న్యాచురల్గా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మీరే మందు మానేస్తారు. లంగ్స్ బాగా ఫ్రీ అయితే 20-15 రోజుల తర్వాత నుంచి ప్రాణాయామం చేస్తే మళ్ళీ ఆస్తమా తిరిగి రాకుండా లంగ్స్లో మార్పులు వస్తాయి. శ్వాసనాళాలన్నీ ప్రాణాయామం ద్వారా చక్కగా తెరుచుకుంటాయి. ఇన్హేలర్ లేకుండా ప్రాణాయామే తెరిచేస్తుంది వాటిని. డైట్ ప్లస్ ప్రాణాయామం పర్మనెంట్ సొల్యూషన్ మీ ఆస్తమాకి.